ఇలాంటిది మేము వాళ్ళు నాగరాజు ఏ రకంగా బతుకుతా ఉన్నాడో ఆ నాగరాజును చూసుకొని మనము ఇలాంటిగా మనము ఏ రకంగా బతికినామంటే ఈ రకంగా మేము బతికినామని చెప్పింటే ఇలాక ఈ రకంగా మనం చేసుకోవాలనని జనాలు కానీ అనుకుంటున్నారు. ఇంతకుముందు విత్తనం కొన్నాము, దిగుబడి పంట లేదు, పంట ఫెయిల్ అవుతానే ఉంది. పంట అప్పుడు వచ్చి కటుకొచ్చింది. అప్పుడు అంగెలలో మందులు చేసేటప్పుడు ఫుల్ కటుకొచ్చేది. మందు వేసినప్పుడు నల్లగా పెరుగుతుంది పంట. ఆ మందు దిగుబడి అయిపోయినప్పుడు ఎండ కాసినప్పుడు ఎండిపోయిండేది పంట. పంట అప్పుడు ఏమి వచ్చిండే పంట కాదు. ధరణి ఎట్లా సహాయపడిందంటే, ఇక్కడ రైతులను ఎప్పుడు ఏర్పంచినారో పళ్ళులన్నీ ఊరూరు తిరిగి మన ధరణికి ఈ రకంగా మనమంతా ఊరూరు తవా 20 మంది గ్రూప్ అయ్యి ఇట్లా ఏర్పడితే పెట్టుబడి ఎట్లా తగ్గిందంటే, అక్కడ చిన్నగొత్త పల్లి పోతాండి ఎరువులంగితో డిఏపి మూట కొనాలంటే 2000 రూపాయలు. అంతా మందులకు వచ్చేసి డబ్బు చెనిగిత్తులు 10000 అయితే 20000 రూపాయలు పెట్టుబడి పెడతాండి. చేయాలి ఇప్పుడు మేము సొంతం చేసుకుంటున్నాం కదా, మన సొంతం పశువులు సొంతంతో గంజు పేడ ఇదంతా కషాయాలన్నీ చేసుకొని మందు స్పేరు మన ధరణి నింటి ఇచ్చినారు. దాన్ని ఇంటి కొట్టుకుంటున్నాం. విత్తనము శుద్ధి గెలాలు వాళ్ళే ఇచ్చినారు, దానితోనే విత్తనాలు వేసుకుంటున్నాం. మాకు ఏం పెట్టుబడి లేకోకుండా ఆధిక్యం ఎక్కువ ఇప్పుడు మంది గంజు పేడ ఈ వేసాయి కండబోయి పంటపైన వేస్తే పురుగు వాళ్ళదు. మన ధరణి ద్వారాగా టిమక్టి ద్వారాగా మేము ముందుకు వస్తాండం. మా తోటలో వచ్చేసి ఇప్పుడు మడి పెడతాం. ఇప్పుడు వచ్చేసి మెంత్యాకు పోసిన, ధనియాలు పోసిన, కొయ్యగూర పోసిన, పలకలాకు పోసిన, ఎర్రగోగాకు పోసిన, పూలు చెట్లు పెట్టిన, బెండ పెట్టిన, ఆ తక్కువ నీళ్ళకి మొత్తం అంతా 12 రకాలు దాంట్లో తీస్తూ ఉంటాం. బాగా సంతోషంగా ఉండాము, ఆరోగ్యాలు బాగుండాయి. పంట చెట్టుకొని తింటే ఏ కాయలను లేదు, ఆరోగ్యంగా ఉంది. ఒక ఆలసందకాయ ఉడికేస్తే అంత రుచి ఉండేది. అప్పట్లో మందులు కొట్టి పురుగు పట్టి అదంతా మనకు ఆరోగ్యం లేదు, వేదులు పోయేది, కడుపు నొప్పించేది ఇదంతా. ఇప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంది పంట. ఇంతకుముందు ఊరు కొట్టంలో ఉందాం, కొట్టం బాగా వేసుకొని ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీగా అట్లే వచ్చేసి దీంట్లోకి ధరణి లేక ఎప్పుడు సెలెక్ట్ అయినానో అప్పుడు మంటి ముందుకు వచ్చి ఇక్కడ తమ్మిని కొగుమిద్ది కట్టించిన, ఆ తమ్మిని కొగుమిద్ది కట్టించిన, అన్న ఒకటి కట్టకుండా చెల్లెలు ఒకటి కట్టించి ఇదంతా ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీగా అట్లే వచ్చేసిన. దేశంలో వచ్చేసి అందరూ ఇదే ప్రకారమే చేస్తే మనం ఇంకా ముందుకు పోతామని అనుకుంటాము.